లక్ష్మీపూర్ గ్రామంలో జరుగుతున్న గంగమ్మ తల్లి జాతర సందర్భంగా నన్ను ఆహ్వానించిన ఇక్కడ గంగపుత్ర సంఘ పెద్దలందరికీ, అదేవిధంగా లక్ష్మీపూర్ గ్రామ సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, పెద్దలకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ధర్మారం గ్రామ సర్పంచ్కు, జాబితాపూర్ గ్రామ సర్పంచ్కు, నాయకులకు, ముఖ్యంగా ఈ జాతర సందర్భంగా బాంబే నుంచి కూడా వచ్చిన, ముంబై నుంచి కూడా వచ్చిన గంగపుత్ర సంఘ పెద్దలకు, సభ్యులందరూ కూడా ఈ జాతర సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నన్ను ఆహ్వానించినందుకు. గతంలో కూడా నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఈ గంగమ్మ తల్లి దయవల్ల ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలని, అట్లనే ప్రతి ఎకరాకు నీరు బారాలని, ప్రతి చెరువు కూడా జలకలతో నిండి ఉండాలని, ఒకవైపు గంగపుత్రులకు కానీ రైతులకు, ఈ చెరువులపైన ఆధారపడి ఉన్న వాళ్ళందరూ కూడా లాభం కలగాలని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే యజ్ఞం చేస్తున్నారో, ఇక్కడ మేము ఒక శాసనసభ్యునిగా కూడా నా వంతుగా కూడా
జగిత్యాల నియోజకవర్గంలో 276 చెరువులు ఉంటే 176 చెరువులను మిషన్ కాకతీయలో తవ్వించడం జరిగింది. అదేవిధంగా దాదాపు ప్రతి చెరువును కూడా ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా నింపే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే పత్రికల ద్వారా అన్నింటిలో చూస్తుంటారు. తప్పకుండా ప్రతి చెరువు కూడా నిండు కుండలా ఉండే విధంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటున్నారు. ఆ గంగమ్మ తల్లి దయ వల్ల, కాళేశ్వరం శంకరుని దయ వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి. గతంలో ఏదైతే మనదంతా కూడా నీళ్లు పైనుంచి కిందికి పారుతూ ఉంటాయి, ఇప్పటికే మహారాష్ట్రలో పైన ప్రాజెక్టులు కట్టడం వల్ల ఎస్ఆర్ఎస్పిలో నీళ్లు రావట్లేదు. కాబట్టి ఒక భగీరథ ప్రయత్నంలాగా కేసీఆర్ గారు కింది నుంచి పైకి రివర్స్ పంపింగ్, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టును పునరుజ్జీవనం, దాదాపుగా జీవం కోల్పోయింది. ఎన్నోసార్లు చుక్క నీళ్లు లేని పరిస్థితి ప్రాజెక్టులో. అట్లాంటిది ఈ అధునాతన టెక్నాలజీని ఉపయోగించి మంచి మంచి మోటార్లు పెట్టి ఇవాళ రివర్స్ పంపింగ్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎస్ఆర్ఎస్పి నింపడం, దాని ద్వారా మళ్ళీ ఇవన్నీ చెరువులు కూడా, ఈ లక్ష్మీపూర్ చెరువు కానీ జాబితాపురం చెరువు కానీ ప్రతి చెరువు నింపే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మరి నేను ఇప్పటివరకు భగవంతుని ప్రార్థించినట్టు, గంగమ్మ తల్లిని ప్రార్థించినట్టు ఆ దయ వల్ల ఈ ప్రాజెక్టు తప్పకుండా సంపూర్ణమవుతుంది. కేసీఆర్ గారు కూడా ఎన్నో యజ్ఞాలు చేయడం జరిగింది. ఇక్కడ అది ఎట్లా చేస్తున్నారో, పెద్ద పెద్ద యజ్ఞాలు తప్పకుండా ఈ సఫలీకృతమై తెలంగాణ సస్యశ్యామలమవుతుంది. ప్రతి ఇంటికి కూడా మంచినీరు వస్తుంది. చేపలతోటి చెరువులు అన్నీ కూడా జలకళతో నిండుతాయి. నన్ను ఇక్కడ ఆహ్వానించిన గంగపుత్ర సంఘ పెద్దలందరికీ మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.